हेलो, वेलकम टू फूड रिव्यू। ఇవాళ మనం చికెన్ లివర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. నేను హాఫ్ కేజీ లివర్ తీసుకున్నానండి. దాంట్లోకి మనం 2 టీ స్పూన్ కారం, 2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 గంట పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకుందాము. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ ఆకు, 1 జాజి పువ్వు వేసుకొని కాసేపు వేయించండి. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ లివర్ని వేసుకోండి. ఇప్పుడు బాగా ఫ్రై చేయండి. మీరు దీంట్లో ఎటువంటి వాటర్ వేయకండి, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ ఉంటుంది లివర్లో, సో ఆ వాటర్ సరిపోయిద్ది. చికెన్ లివర్ ఫ్రై చాలా సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి, సో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఆయిల్ వదులుతుంది. ఈ టైంలో మీరు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఎప్పుడూ చెప్పినట్టే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. కాస్తంత కలర్ మారిద్దండి. ఆ తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేయండి. మీరు చూడొచ్చు ఎక్స్ట్రా వాటర్ ఎలా ఉందో, సో అందుకే మీరు ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. సో ఈ వాటర్ మనకి సరిపోయిద్ది ఫ్రై మొత్తం మగ్గడానికి. ఇప్పుడు 3 లేదా 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కరివేపాకుని కూడా వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోవడంతో టేస్ట్ చాలా బాగుంటుందండి. బాగా కలిపి ఫ్రై మొత్తం డ్రై అయ్యే వరకు కుక్ చేసుకోండి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టండి, లేకపోతే అంటుకుపోయింది. చికెన్ ఫ్రై కన్నా చికెన్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి, సో మీరు ఈ రెసిపీ చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఒక పీస్ని ప్రెస్ చేసి చూడండి, అది బాగా కుక్ అయిందో లేదో అర్థమయ్యిద్ది. కుక్ అయిపోతే 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోండి. రెసిపీని తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎలా ఉందో. సో చికెన్ లివర్ మొత్తం రెడ్డిష్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేయండి. కాస్తంత కొత్తిమీరని వేసుకోండి. ఎటువంటి నాన్ వెజ్ స్మెల్ ఉండదండి, ఎందుకంటే మనం ధనియా పొడి గరం మసాలా వేసుకున్నాం కదా, సో నాన్వెజ్ స్మెల్ మీకు ఉండదండి. ఇప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి.
చూసారు కదండి ఎంతో టేస్టీ అయిన చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. కొత్తిమీర మరియు నిమ్మకాయతో గార్నిష్ చేసుకోండి అంతే. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.